వెలుగొండ ప్రాజెక్టు అది పూర్తయిన ప్రాజెక్టు. తెలుగుగంగ ప్రాజెక్టు అయితే ఆల్రెడీ దాని ద్వారా వాటర్ కూడా వదులుతున్నారు. ఇప్పుడు కొన్నేళ్లుగా రైతులు అదేవిధంగా ప్రజలు తాగునీరు సాగునీరు పొందుతూ ఉన్నారు. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వము కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు వారి దగ్గర వారు ఫిర్యాదు చేశారని చెప్పి మీ డిపిఆర్లు సమర్పించమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తాకీదులు పంపుతూ ఉన్నారంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి లేదు. ఎందుకంటే ఎద్దీనిందంటే దూడను కట్టేయండి అన్నట్లు అసలు ఈ ప్రాజెక్టులు ఎప్పుడో ఉంటే అక్రమ ప్రాజెక్టులు అని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేస్తే రాజకీయ కక్షతో ఈరోజు ఇవాళ ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టే పద్ధతిలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించినప్పుడు దాన్ని కట్టడి చేయకుండా దాన్ని ఏమాత్రం పూర్వాపరాలు కూడా పరిశీలన చేయకుండా ఇవాళ రివర్ మేనేజ్మెంట్ బోర్డు వారు ఈ రకంగా తాకిలు పంపడానికి తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ అక్రమ ప్రాజెక్టులని సక్రమ ప్రాజెక్టులని చెప్పి ఆల్రెడీ మన ప్రభుత్వం కూడా చెప్పింది, కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని సెపరేట్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. తర్వాత రెండవ ముఖ్యమైన విషయం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పాడు. ఇప్పుడు తగ్గించకపోగా విపరీతంగా పెంచుతూ ఉన్నాడు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఈరోజు పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగదారులపై భారాలు మోపుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఇవాళ రైతులకు సంబంధించి వారి విద్యుత్ పంప్సెట్లు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ పంప్సెట్లకి ఈరోజు మీటర్లు బిగిస్తూ ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆల్రెడీ ప్రారంభించారు. గతంలో మీరు చెప్పింది ఏమిటి, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నది ఏమిటో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు భారతదేశంలోనే ఈరోజు మధ్యప్రదేశ్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలే అందరికంటే ముందుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలను ఇవాళ అమలు చేస్తూ ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో ఈవెన్ మన పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా వారు మేము అమలు చేయమని చెప్పారు. కేరళలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అమలు చేయమని చెప్పారు. తమిళనాడు ప్రభుత్వం కూడా మేము అమలు చేయమని చెప్పారు. కానీ ఇవాళ వారు ఇస్తే 2,500 కోట్ల రూపాయల అప్పు కోసము కక్కుర్తిపడి ఇవాళ ఈ రకంగా చేయడానికి మేము పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. రేపు విజయవాడ నగరంలో 10 వామపక్ష పార్టీల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ కూడా మేము ప్రకటించబోతా ఉన్నాం.